ఇటీవల ఇటలీలో G7 శిఖరాగ్ర సభ జరిగింది. సో వాస్తవంగా G7 అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా లాంటి దేశాలు. కానీ భారతదేశం కూడా ఇందులో భాగస్వామ్యమైంది, పాల్గొంది. నరేంద్ర మోడీ హాజరయ్యారు. మీరు ఆ వార్తలు చూసి ఉండాలి, ఎందుకంటే G7 అవుట్రీచ్ అనే కార్యక్రమంలో భాగంగా మన దేశంతో పాటు మరికొన్ని దేశాలను కూడా ఆహ్వానించింది. సో G7 తమ మధ్య తాము చర్చించుకోవడమే కాకుండా ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరిపేయడానికి G7 శిఖరాగ్ర సభలకు ఇతర దేశాల అధినేతల్ని కూడా పిలుస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ G7 అవుట్రీచ్ కార్యక్రమానికి భారతదేశానికి కూడా ఆహ్వానం అందింది. అసలు G7 అంటే ఏమిటి? గతంలో G7 G8గా మారింది. ఎందుకు మారింది? ఆ తర్వాత మళ్ళీ G7గా రూపాంతరం చెందింది. ఆధునిక ప్రపంచంలో G7 ప్రత్యేకత ఏంటి, ప్రాధాన్యత ఏంటి? G7కు G20కి ఉన్న తేడా ఏంటి? ఎందుకని G20 ముందుకొచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. G7 అనేది గ్రూప్ ఆఫ్ 7 సంక్షిప్త నామం. ఇది అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రపంచంలోని 7 పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో కూడిన బృందం. ఇందులో సభ్యదేశాలుగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. అయితే సోవియట్ యూనియన్ పతనానంతరం 1998లో ఈ కూటమిలో రష్యా చేర్చుకుని G8గా ఏర్పడింది. కానీ క్రిమియాను ఆక్రమించుకున్నందుకు నిరసనగా 2014లో రష్యాను G8 బహిష్కరించింది. దీంతో ఈ బృందం తిరిగి G7గా మారింది. అయితే ఈ G7 గ్రూపులో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జనాభాను కలిగి ఉన్నప్పటికీ చైనా ఎప్పుడూ సభ్యదేశంగా లేదు. ఇందుకు కారణం చైనాలో వ్యక్తి సంపద సాపేక్షకంగా G7 దేశాల కన్నా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా వారు భావించలేదు. ఇక EU అని పిలువబడే యూరోపియన్ యూనియన్ సైతం ఇందులో సభ్యదేశం కాదు. అయినప్పటికీ G7 వార్షిక సదస్సులకు హాజరవుతుంది. అయితే చైనా, యూరోపియన్ యూనియన్, G7 దేశాలతో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమైన G20 గ్రూపులో ఉన్నాయి. సంవత్సరం పొడవునా G7 దేశాల మంత్రులు, అధికారులు వివిధ సమావేశాలు నిర్వహిస్తారు, ఒప్పందాలను కుదుర్చుకుంటారు, ప్రపంచ సంఘటనలపై సంయుక్త ప్రకటనలను వెలువరిస్తారు. 2008లో అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థల ప్రాధాన్యత పెరగడంతో G7 కన్నా G20కి అధిక ప్రాచుర్యం లభించింది. ఇటీవల ఇటలీలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సు భారతదేశంతో పాటు ఇతర దేశాలను కూడా అవుట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఆహ్వానించారు.